హలో సార్. హాయ్ సార్. మీ ముగ్గురికి ఒక కథ చెప్తాను సార్. ఓకే. ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఒక యాంకర్ వస్తుంది, క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆన్సర్లు ఇస్తారు, ప్రేక్షకులు చూస్తారు, సినిమా హిట్ అవుతుంది, అందరు మాట్లాడుకుంటారు. ఈ కథని కొంచెం మార్చి చెప్తాను సార్. ఒక యాంకర్ అదే సినిమాని ఓన్ చేసుకుని యాజ్ అన్ ఆడియన్గా ఈ ప్లేస్లో కూర్చుని యాజ్ ఆడియన్స్ రియాక్షన్స్ హాల్లో చూసి అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటూ ఒక లైఫ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇంటర్వ్యూలో. నాకెందుకో వినడానికి ఇదే బాగుంది అనిపిస్తుంది. టార్చ్ బేరర్. సో మీరేమంటారు? సో మనం కథను రెండు విధాలుగా చెప్పాము. కొత్త నాంది కాబట్టి టార్చ్ పేరు. ఈ తీసుకొచ్చి నా పక్కనే కూర్చోబెట్టారు సార్. మీరు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ కదా. నాకంటే ఆయన డేంజరస్. ఆయన కనిపించాడు కానీ బాగా లేదు సార్. నాకు 14 మంత్స్ కొడుకున్నాడు, వాడిని తీసుకుని సినిమాకి వెళ్ళాను. యూజువల్లీ ఎంజాయ్ చేస్తారు మీరు ఫస్ట్ అలా లేచి మంచం నుంచి ఇలా దగ్గగానే వాడు క్యాబ్ నేర్చు ఇంకా అసలు సినిమా మొత్తం నించుని చూశాను సార్. నేనైతే మీ ఎంట్రీ వచ్చినప్పుడు అలా పిల్లలందరూ ఇట్లా వాళ్ళ మమ్మీలు పట్టుకొని ఇలా పట్టుకొని అసలు అంటే ఇట్స్ అంత కనెక్ట్ అయిపోయారు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా భయపెట్టేశారు. బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. టైటిల్ పెట్టడం దగ్గర నుంచి సినిమా క్లైమాక్స్ వరకు కూడా లేడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ ఎంత అపురూపంగా చూసుకున్నారు మీ కథలో అనేది మాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ అందరు లేడీస్ దగ్గర.